పంచాయతీ ఎన్నికలు అంటే ఏదో ఆషామాషి వ్యవహారం అనుకున్నారు. కానీ సీనియర్ నేతలకి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలకి, మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఊహించని షాక్ ఇచ్చాయని చెప్పాలి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోలుకోలేని షాక్ కుప్పంలో ఓటమి పాలవడం. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, పల్లెల్లో ఎంతవరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అనేది, ఎంతవరకు ప్రజలు ప్రభుత్వానికి పట్టం కట్టారు అనేది ఎంతకు మించి నిదర్శనం అవసరం లేదు అనేది. ప్రధానంగా ఇక్కడ ఒక మాజీ మంత్రి పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఆయనే ఎవరో కాదు, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఆయన విశాఖ జిల్లా రాజకీయాల్లో ఎప్పటి నుంచో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఆయన సొంత గ్రామంలోనే తీవ్ర పరాభవం చోటు చేసుకున్న పరిస్థితి. పరవాడ మండలం వెన్నెలపాలెంలో గతంలో రెండు దఫాలుగా సర్పంచ్గా పనిచేసిన ఆయన భార్య మాధవీలతను ఈసారి కూడా బరిలోకి దింపారు. అయితే తాజాగా నాలుగో విడతలో ఆమె ఓటమి పాలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు ఆమె మీద 464 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం గ్రామంలోని 10 వార్డులను కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే గెలుచుకోవడం, మొత్తం 10 వార్డులు కూడా, అంటే క్లీన్ స్వీప్ అన్నమాట. అంటే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా పెందుర్తి నియోజకవర్గంలో అక్కడ అన్నంరెడ్డి అదీప్ రాజు వైఎస్ఆర్సీపీ చేతిలో ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక ఊహించిన షాక్ తగిలింది ఈ పంచాయతీ ఎన్నికలతో. ఇదే నేపథ్యంలో ఒక అంటే సీనియర్ నేతలకి, అలాగే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఎమ్మెల్యేలకి, అందులోనూ బాగా ఇంకా ఎప్పుడైనా సరే అన్ని సీట్లు కోల్పోయినా 2 సీట్లు గ్యారంటీ అని చెప్పుకుంటూ ఉంటారు. అదేంటంటే కుప్పం హిందూపురం అంటారు. ఇప్పుడు ఆ 2 సీట్లు కూడా దక్కించుకుంటారా లేదనే పరిస్థితి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో హిందూపురంలో కూడా బాలకృష్ణ గారికి ఊహించిన షాక్ తగిలింది. మొత్తం హిందూపురంలోని 38 స్థానాల్లో, హిందూపురం నియోజకవర్గంలో 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం అనేది నిజంగా ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రధానంగా బాలకృష్ణ గారికి ఒక ఘోర పరాజయం అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థశారథి కూడా అక్కడ షాక్ తగిలింది. ఎందుకంటే ఆయన సొంత పంచాయతీలో, సొంత పంచాయతీ అంటే రొద్దం అనమాట, అక్కడ టీడీపీ ఓటమి పాలయ్యింది. అలాగే మొత్తం పెనుకొండలోని 80 స్థానాలు 71 చోట్ల వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయకేతను ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అంటే నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అలాగే మడకశిర మాజీ ఎమ్మెల్యే ఏరన్న, ఆయనకు కూడా ఘోర పరాభవం ఎదురైంది. ఎందుకంటే సొంత పంచాయతీ మద్దనకొంట్లో టీడీపీ ఓటమి పాలవడం. అంటే ఇలా వరుసగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఏ స్థాయిలో, అంటే బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలోనే 38 స్థానాల్లో 30 చోట్ల వైసీపీ గెలుచుకుంది అంటే ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఓవరాల్గా ప్రజల్లోకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వెళ్ళిపోయింది, ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారు అనడానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గాలు మా కంచుకోటలు అనుకున్న చోట ఆ కంచుకోటలు బద్దలైపోవడం ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన నిదర్శనం అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.